ఐపీఎల్ 2024లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్ కోసం చాలామంది క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఒక బ్యాటర్గా ఆడుతున్నాడు. అలాగే గుజరాత్ టైటన్స్ టీం నుంచి బయటకు వచ్చేసిన పాండ్య తొలి మ్యాచ్లోనే ఆ జట్టుకు వ్యతిరేకంగా బరిలోకి దిగుతున్నాడు. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్పై అందరి దృష్టి నెలకొంది. అయితే ఈ మ్యాచ్ నుంచి అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ స్టఫే దొరికింది. కెప్టెన్గా పాండ్యా చేసిన ఓవర్ యాక్షన్, ప్రేక్షకులు పాండ్యాను దారుణంగా ర్యాగింగ్ చేయడం, గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడం, ఇలా అన్నీ పాపం పాండ్యాకు వ్యతిరేకంగానే జరిగాయి. అయితే ఈ మ్యాచ్లో అందరినీ చాలా బాధపెట్టిన విషయం ఏంటంటే రోహిత్ శర్మను పాండ్యా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్కు పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ అనే విషయాలను కూడా పక్కన పెడితే బౌండరీ లైన్ వద్ద రోహిత్ చేసే ఫీల్డింగ్ సెట్ కాదు. అయినా కూడా తన ఈగోను సాటిస్ఫై చేసుకోవడానికే పాండ్యా రోహిత్ను లాంగ్ ఆన్లో ఫీల్డింగ్కు పంపాడనే విమర్శలు వస్తున్నాయి. పైగా రోహిత్ శర్మ నన్నేనా అని కూడా అడిగాడు. పాండ్యా పట్టించుకోకుండా రోహిత్ను బౌండరీ లైన్ వద్దకు పంపాడు. ఆ దృశ్యాలు క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులే కాదు, సగటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా దీనిపై పాండ్యాను తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గురించి టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడంటే అందుకు రోహిత్ శర్మే కారణమంటూ సురేష్ రైనా పేర్కొన్నారు. పాండ్యా ముంబై ఇండియన్స్లోకి వచ్చిన టైంలో రోహిత్ శర్మ ముంబైకి కెప్టెన్గా ఉన్నాడు. అలాగే టీమిండియాలో కూడా పాండ్యా వచ్చేందుకు రోహిత్ శర్మ ఎంతో హెల్ప్ చేశాడు. అందుకే రైనా ఈ వ్యాఖ్యలు చేశారు. అలాంటి రోహిత్ శర్మ పట్ల కనీస గౌరవం పాండ్యా చూపించడం లేదని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి పాండ్యా, రోహిత్ శర్మ గురించి రైనా చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.